జర్నలిస్టుల పట్ల సానుభూతి లేని ప్రభుత్వాలు వృత్తి జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తూ సమాజం పట్ల ఎంతో బాధ్యతతో పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మానవతాభావాన్ని చూపకపోవడం అన్యాయమని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ జాతీయ కార్యవర్గ ప్రతినిధి నల్లి ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఐజేయు ఏపీయు డబ్ల్యూజే సంయుక్త పిలుపు మేరకు శ్రీకాకుళం నగరంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్య పారిశుద్ధ్య పోలీసు శాఖలతో పాటు జర్నలిస్టులు కూడా వ్యక్తిగత జీవితాలను విస్మరించి విధులు నిర్వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. వ్యక్తిగత జీవితాలను కూడా త్యాగం చేస్తూ పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే జర్నలిస్టులు కూడా అదే స్థాయిలో పనిచేస్తున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సేవల్ని గుర్తించలేదు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా జర్నలిస్టులు కూడా ఉండాలి అనే డిమాండ్ పట్టించుకోవట్లేదు. 50 లక్షల ఇన్సూరెన్స్ ఆ మూడు డిపార్ట్మెంట్కి ఇచ్చినట్టుగానే జర్నలిస్టులు కూడా వర్తింపు చేయండి అన్నా వాటి పట్టించుకోలేదు. ఇప్పటికే మన రాష్ట్రంలోనే 27 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు కరోనా బారి పడి. కనీసం వారికి ఎటువంటి సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి జర్నలిస్టుల సంక్షేమ పనులు కానీ జర్నలిస్టులు కరోనా సమయంలో చేస్తున్న సేవల గురించి కానీ అక్కడ మాట మాత్రంగా ప్రస్తావించట్లేదు. చాలా ఆవేదన కలిగిస్తున్న విషయం. అందరితో పాటు ఎవరైతే సంక్షేమ వారిస్ అంటున్నారో వారితో పాటు జర్నలిస్టులు కూడా వీధుల్లోకి వచ్చి రోజు నడిపిస్తుంది. ఈ వార్తల్ని ఈ కథనాలని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కరోనాపై జరుగుతున్న యుద్ధంలో కూడా జర్నలిస్టులు